నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో జరిగిన దొంగతనంకు సంబంధించిన 1,00,000 రూపాయల నగదు మరియు 12 సవర్ల బంగారు వస్తువులను నిందితుడితో సహా ఆత్మకూరు పోలీస్ అధికారులు పట్టుకున్నారు. ఈ విషయమై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కేవలం 24 గంటల్లోనే జరిగిన దొంగతనం ఛేదించిన ఆత్మకూరు పోలీస్ సిబ్బందిని ఆత్మకూరు డీఎస్పీ ఇన్ఛార్జ్ నాగరాజు అభినందించారు. డీఎస్పీ ఆత్మకూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య, ఎస్ఐ రవినాయక్, సంతోష్ కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. బ్రాహ్మణ వీధిలో మన ఆత్మకూరు పట్టణంలో 7వ తారీఖు సాయంత్రం ఒక సమాచారం వచ్చింది. ఒక పగల దొంగతనం జరిగిందని. ఆ పగల దొంగతనం జరిగిన దాని మీద ఒకటి మీద నేను ఆత్మకూరు రావడం జరిగింది. ఇక్కడుండే సిబ్బంది వాళ్ళందరం కలిసి నేరస్థలం పరిశీలించడం జరిగింది. అక్కడ సుమారు 12 సవర్ల బంగారం ఆభరణాలు మరియు 1,00,000 రూపాయల నగదు పోయిందని చెప్పేసి వాళ్ళు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాన్ని ఆత్మకూరు పోలీసులు మన సీఏ గారి ఆధ్వర్యంలో చాలా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక ప్రతిష్టగా తీసుకొని దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని డిటెక్ట్ చేయాలని చెప్పేసి ఆ రోజు నేను చెప్పిన వివరాల మేరకు వెంటనే మొత్తం సిబ్బంది అంతా కూడా ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ రోజు రాత్రికే దీనికి సంబంధించిన సమాచారం తీసుకొచ్చి ఇమీడియట్గా ఆ ముద్దాయన కూడా చైల్డ్ జువనైల్ అంటారు, జువనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లా, 17 years బాయ్. అంతకుముందు అతను కూడా నేర చరిత్ర. అతన్ని పట్టుకొని అతని దగ్గర ఈ 12 సవర్ల బంగారం మరియు 70,000 క్యాష్ రికవరీ చేసినారు. సో ఇంత స్పీడ్గా వితిన్ 24 hours లోపే సమాచారం మరియు 36 గంటల లోపే వాళ్ళని అదుపులో తీసుకుని రికవరీ చేసిన అందుకుగాను ఆత్మకూరు పోలీసులందరినీ కూడా, ఎవరెవరైతే ఈ కేసులో పరిస్థితి వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. వీళ్ళకి రివార్డు కూడా ఎస్పీ గారు పంపడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డులు కూడా త్వరలో వస్తాయని తెలియజేస్తున్నారు.